సమాజ సేవే లక్ష్యం అభివృద్ధి ధ్యేయం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మన కార్యక్రమంలో మరి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడలో ఉన్నటువంటి మాజీ ఎంపీటీసీ కొత్త శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు వారు మాజీ ఎంపీటీసీగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి శ్రీనివాస్ గారు సార్ మీరు మాజీ ఎంపీటీసీగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సార్ నాకు ఎంపీటీసీగా ఉన్నప్పుడు మన మండల్ పండు నుంచి ముస్లిం గ్రేవ్ యార్డ్కు 5 లక్షలు ను క్రిస్టియన్స్ గ్రేవ్ యార్డ్కు 5 లక్షలు కాంపౌండ్ వాళ్ళను మళ్ళా డ్రైనేజీ విషయంలో వచ్చేసరికి 8 లక్షల రూపాయలు డ్రైనేజీ ఇక్కడ చిల్లచిల్ల వర్క్ ఉంటే అవి పెట్టినాను విలేజ్ లో వచ్చేసి అహ్మద్గూడ విలేజ్ లో వచ్చేసి సీసీ రోడ్ లక్ష్మీనగర్ లో సీసీ రోడ్ వేపించినాను 6 లక్షల రూపాయలు పెట్టి మొన్న మన మట్టి ఫార్మేషన్ కు ఒక 6 లక్షల రూపాయలు వేపించినాను మన అహ్మద్గూడ గ్రేవ్ యార్డ్ కు ఒక 5 లక్షలు పెట్టి ఇచ్చినాను ఎమ్మెల్యే పండుల ఇంకో గ్రేవ్ యార్డ్ కు ముస్లిం గ్రేవ్ యార్డ్ అహ్మద్గూడ లో ఇంకో 5 లక్షలు పెట్టి ఇచ్చినాను ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసిన నాకు వచ్చిన ఫండ్ కంటే కూడా నేను అదనంగా మరి ఎంపీపీ గారితో వాళ్ళతో ఫైట్ చేసి ఎక్కువ తీసుకొచ్చి నేను 66 లక్షల రూపాయల వరకు మన ఆమెదగూడ గాని రాజగూర్ కల్ప గాని కార్యక్రమాలు చేసినాను నేను అందరికంటే కూడా ఎక్కువ ఫండ్ తీసుకొని నా తోటి నేను వాళ్ళతో ఫైట్ చేసి తీసుకొచ్చి విలేజ్ లా చేసినాను ఈ రాజగూర్ కల్పల 154 కళ్యాణలక్ష్మి చేసినాము ఈ 5 సుధీరెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పటి నుంచి మళ్ళీ అంతకన్నా ముందు నుంచి కూడా నేను ఎన్నో కార్యక్రమాలు చురుకుగా పాల్గొంటూ నేను ప్రజారణలో ముందుకున్నానని నేను కోరుతున్నాను నేను చేసిన కార్యక్రమాలకు నాకు వాళ్ళు నా ఆదరణ నేను చేసిందని చూసి నాకు మంచి ప్రజా ఆదరణ ఉన్నది ప్రజలల్లో ముందు ఉన్నాను నేను వాళ్ళు అలా ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నాను ఎంపీటీసీగా మీరు ఇంకా చేయలేని పనులు ఏమైనా మిగిలిపోయి ఉన్నాయా ఎంపీటీసీగా ముందుగా నేను ఒక లక్ష్మీనగర్లో ఒక సీసీ రోడ్ అండి మళ్ళా 56 57 ఒక ఈడెన్ గార్డెన్ దగ్గర ఒకటి డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది అది మొన్న లాస్ట్ మూమెంట్లో వర్క్ పెడితే అది క్యాన్సిల్ అయిపోయినండి మా ఎంపీపీ గారు లాస్ట్ టర్మ్ అయిపోయింది జీవో తీయలేదు ఆ ఎంబడే ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి అదొక 15 లక్షలు ఇది ఒక 15 లక్షలు ఇది వర్క్ ఆగిపోయింది అది దీంట్లో ఈ మున్సిపల్ ఎలక్షన్ నాకు కూడా అక్కడ కూడా అహ్మద్గూడలో కూడా ఈ థర్డ్ వార్డ్ నుంచి ఓట్లు ఉన్నాయండి అక్కడ కూడా వాళ్ళకు కూడా నేను ఈ హామీ ఇచ్చినాను ఈ మున్సిపల్ ఎన్నికల్లో వెళ్ళవంగానే మా కౌన్సిలర్ అక్కడి నుంచి కూడా అవి కూడా కంప్లీట్ చేశాను అవి కంప్లీట్ చేసినాం అనుకో ఇంకా వేరే వాళ్ళకు తెలియదు అంతే నాకు ఆదరణ అంత పబ్లిక్ అంత మాస్ పేదవాళ్ళు ఉండే గెలిన మూడో వాడుగా నేను నిలబడ్డేందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే అన్నీ డెవలప్ అయిన దాంట్లో నిలబడి వాళ్ళకి ఏం చేస్తాం అనేది ఏముండదు చేయని దగ్గర అందు కావాలని నేను కోరికతో తీసుకున్నాను వాళ్ళకు ఎప్పుడు పని వాళ్ళకు చేయాలి నాకు పని కలగాలి అని చెప్పేసి నేను వాళ్ళ దాంట్లో నిలబడ్డాను వాళ్ళు నాకు మంచి ఆదరణ ఇస్తారని కోరుతున్నాను మౌలిక వసతులు అన్నీ ఉన్నాయి ఈ కాలనీలో మౌలిక వసతులు అంటే మేము మేడం కాలి బస్సు ఒకటి సమస్య ఉంటే వాళ్ళు పని చేసుకుంటారు వాళ్ళంతలో వాళ్ళు ఉంటారు ఎవరి దగ్గరికి మా దగ్గర ఎటువంటి ఏమీ జరగవు వాళ్ళకు మౌలిక వసతులు అంటే ఒకటి ఆరోగ్యపరంగా చూస్తే హాస్పిటల్ కావాలి మేడం ఒకటి ఫంక్షన్ హాల్ కావాలి ఇక్కడ గ్రౌండ్ పెద్దగా ఉన్నది ప్లేస్ ఉన్నది ఆ ఫంక్షన్ హాల్ కోసం మేము మంత్రి గారితో మాట్లాడుతున్నాము ఈ మున్సిపల్ ఎలక్షన్ మనకు ప్రత్యేక బడ్జెట్లో ఒక పెద్ద బడ్జెట్ మనకు ప్లేస్ ఇక్కడనే ఉన్నది కాబట్టి ఒక ఫంక్షన్ హాల్ ఒక హాస్పిటల్ కట్టాలని చెప్పి మేము హామీ ఇస్తున్నాం ప్రజలకు కూడా హామీ ఇస్తున్నాం అది మేము నెరవేరుస్తాం ఖచ్చితంగా చేపిస్తామని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అంటే డంపింగ్ యార్డ్కి అతి సమీపంలో ఉంది ఈ కాలనీ ఆ డంపింగ్ యార్డ్ వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇక్కడ కాలనీ వాళ్ళు డంపింగ్ వల్ల మాకు ముఖ్యంగా వాసన వస్తుంది మేడం చీకటి అయిందంటే వాసన పొగ ముఖ్యంగా ప్రతిరోజు వాసన ఆ వాసనకు భరించలేము వర్షం పడ్డదంటే ముసురు పడ్డదంటే డంపింగ్ వల్ల వాసన వస్తుంది మెయిన్ ముఖ్యంగా ఈ 97 నుంచి 141 దాకా మాకు అందరికంటే ఎక్కువ మాకు ఇక్కడ ఈ సైడ్ వాళ్ళకి వస్తుంది అది టాపరింగ్ చేస్తున్నారు అవన్నీ చేస్తున్నారు కానీ మంత్లీ ఒకసారి మాకు రామ్కివోల నుంచి హెల్త్ క్యాంప్ పెట్టిస్తే మా ప్రజలకు ఆరోగ్యంగా ఉంటారు ఆ టాబ్లెట్లు కానీ వాళ్ళు చూసుకునే ఎందుకంటే స్తోమత లేదు పోయి అక్కడి నుంచి ఆటో ఎక్కిపోవాలంటే 20 రూపాయలు అవుతుంది ఆమెది కూడా దాకా పోవాలంటే వాళ్ళు పోని లేని పరిస్థితి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికి ఒక 2-3 సార్లు ఒకసారి చేస్తున్నారు 3 నెలలకు ఒకసారి లేదు ప్రతి నెల చేయాలని మేము మినిస్టర్ గారితో కూడా మాట్లాడుతున్నాము ఆయన కూడా చెప్పినాడు చెప్పినా కొద్దిగా వాళ్ళు పట్టించుకుంటలేరు ఈసారి మాకు అధికారం వచ్చినాక 8 నెలల నుంచి మేము ఊరుకున్నాము మా చెప్తే మాకు పట్టించుకుంటలేరు వాళ్ళు ఒక్కసారి మేము ఈ అయినాక ముందుకు తీసుకెళ్ళి మేము ముందు వాళ్ళను ప్రతి నెల క్యాంప్ పెట్టేటట్టు మేము చేస్తామని కోరుకుంటూ కృషి చేస్తాం డంపింగ్ యార్డ్ అతి సమీపంలో ఉండడం వల్ల వాటర్ పొల్యూషన్ అయి ఉంటుంది మీరు వాటర్ గురించి ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు ఇంతకుముందు వాటర్ మేడం
ఇక్కడ డంపింగ్ వల్ల పొల్యూషన్ గ్రౌండ్ వాటర్ మేము వాడము ఇక్కడి నుంచి గ్రౌండ్ వాటర్ వాడకంగా మేము ఈ జిహెచ్ఎంసి నుంచి డైరెక్ట్ వాటర్ సప్లై తీసుకున్నాం మేడం డైరెక్ట్ వాటర్ సప్లై అంటే వాళ్ళతో కొట్లాడినాం మాకు ప్రతి నెల 30 లక్షల రూపాయల వాటర్ బిల్ వచ్చేది అది దానివల్ల మాకు పొల్యూషన్ ఏమిటి గ్రౌండ్ వాటర్ మేము వాడలేకపోతామని అంటే జిహెచ్ఎంసి వాళ్ళతో ఫైట్ చేసి మేము సుధీరెడ్డి అన్న గారు ఉన్నప్పటి నుంచి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మేము ఫైట్ చేసి వాళ్ళతో ఫైట్ చేపించి మేము కట్టలేము ఈ డబ్బులు మేము కట్టలేము ప్రతి నెల 150 రూపాయలు మేము వాటర్కు మేము వాడతలేము కాబట్టి మాకు పొల్యూషన్ అయిందని చెప్పేసి మేము వాడతలేము కాబట్టి వాళ్ళకేం చేసామంటే ఈ వాటర్ బిల్ అనేది క్యాన్సిల్ చేపించినాం వాటర్ బిల్ ఎవరం కట్టమండి ఇక్కడ రాజగూరు కల్పలో ఉన్నాం మాకు వచ్చే వాటర్ అంతా మంజీర వాటర్ అండి ఈ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అయింది కాబట్టి మేము మొత్తం మంజీర వాటరే వాడతారు మాలో ఆ దానికి గవర్నమెంట్ కూడా మనకు కేటీఆర్ కూడా చెప్పిండు మన మున్సిపల్ కమిషనర్ మన మంత్రి గారు కూడా చెప్పి రాజగూరు కల్పకు హామెదూడకు వాటర్ బిల్లు తీసుకోవద్దని చెప్పారు మాకు 24 అవర్స్ వాటర్ మాకు సప్లై చేస్తున్నారండి గవర్నమెంట్ అంటే రాజీవ్ గృహ కల్పాలో ఇప్పుడు బ్యాంక్ లోన్స్ ఉన్నాయని అంటున్నారు ఇక్కడ ప్రజలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారని అంటున్నారు వాటిని ఎలా మాఫీ చేయిస్తారు మేడం మనకు జీవో బిల్లు ఫస్ట్ స్టార్టింగ్లో కట్టిండ్రు 40,000 కట్టి 60% మాఫీ అని చెప్పి వైఎస్ రాజశేఖర గారు చెప్పిండు ఎవ్రీ మంత్ 500 కట్టమని చెప్పిండు అప్పుడు ఆ ఎవ్రీ మంత్ 500 కట్టమన్నాక రాజశేఖర పీరియడ్లోనే ఎవరు కట్టొద్దు ఆపమని చెప్పినప్పుడు ఆపేసారు వాళ్ళకి ఇది ఏమైపోయింది ఆపినాక జీవో సార్ లేకపోయిండు కారణాల వల్ల మళ్ళీ ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత ఇది అట్లనే పెండింగ్ ఉండేవరకల్లా ఆ 90,000 ఇల్లు కంప్లీట్ 1,10,000 అది కంప్లీట్ అయ్యేది ఉండే వాళ్ళు అప్పుడు ప్రతి నెల 500 కట్టుకుంటే అయిపోయేది ఆపమనగానే ఆపేసరికి ఏమైంది ఆ 40,000 కట్టినా ఆ 40,000 80,000 అయింది 120,000 అయింది ఇప్పుడు 2 లక్షలు అయింది కొంతమంది 3 లక్షలు అయింది కానీ అది కట్టరు వాళ్ళు కట్టలేరు కట్టని కేసీఆర్ గారు 2 సంవత్సరాల కింద మన ఫస్ట్ అయినాక లాస్ట్ మూమెంట్లో ఫస్ట్ సారి అయినప్పుడు కేసీఆర్ రాజీవ్ గురు కల్పకున్న లోన్లు ఇవి ఎవరు కట్టొద్దు మాఫీ చేసామని జీవో ఇచ్చిన పేపర్ ప్రకటన ఉన్నది టీవీలలో వచ్చింది వార్తలలో అన్నీ చూసినాం చూసిన తర్వాతనే వీళ్ళు కట్టలేకపోయారు కట్టని ఇంకా కట్టొద్దని చెప్పి మేము కూడా ఆపేసినాము బ్యాంకు వాళ్ళు వచ్చి ఒత్తిడి చేస్తారు మీరు కట్టు ఆ జీవో ఎప్పుడు వస్తుందో మాకు అది అయితలేదు మాకు కట్టాలని వాళ్ళు ఒత్తిడి చేస్తారు మేము కూడా మా వాళ్ళందరికీ చెప్పినాము ఎవరూ కట్టొద్దు వాళ్ళు ఒత్తిడి చేసినా మనకు కట్టొద్దు మన ప్రభుత్వం మన పేద ప్రజల కోసము మనకు ఇది మాఫీ చేసింది చేస్తుంది ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది ఇది కూడా ఒక కార్యక్రమం చేస్తుందని ధీమాతోటి మేము కట్టమని మేము ముక్తకటంగా చెప్తున్నాం మేడం ఈ కాలనీలో మీరు కొత్త హేమలత శ్రీనివాస్ గౌడ్ గారికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మాది ఎంపీటీసీ వెళ్ళబడ్డ సీనన్న ఎన్నో కార్యక్రమాలు చేసినాడు ఇక్కడ వాటర్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ ప్రతి ఒక్కటి అన్నాను పిలిచి నేను ఉన్నాను ముందుకు వస్తాడు మేడం అంతేకాకుండా బ్యాంకు లోన్లో కూడా బ్యాంకు వాళ్ళు టైడ్ చేస్తుంటే కూడా వచ్చేసి అన్న మాట్లాడి ఏ విధంగా మాత్రం మాకు అయితే ఇబ్బంది లేకుండా చూస్తున్నాడు రెండవది మొన్న కూడా చాలా ఇబ్బందిగా ఉంటే ఇక మన శ్శాన వాటి కాడ చాలా ఇబ్బంది ఉంటే ఆపితే అన్న వచ్చి మాట్లాడి దాన్ని కూడా పరిష్కరించండి అన్న స్కూల్లో ఎన్నో ఇబ్బందులు స్కూల్లో కూడా దాన్ని పరిష్కరించండు లోన్ మాఫీ ఉంటే బ్యాంక్ వాళ్ళు టైర్ చేస్తున్నారు కూడా మీరు కట్టగానే ఉన్న ముందుస్తానని చెప్పి మాట్లాడి ఎన్నో సమస్యలు పరిష్కరించండి అని సీనన్న గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము అందరం కూడా రెండోది బస్సుల సమస్య కానీ ఏ సమస్య వచ్చినా సరే మాకు ముందుండి పలుకుతాడు అన్న అన్న రా అంటే వస్తాడు ముందు ఏ నైట్ ప్రాబ్లం అన్నా సరే వచ్చి మాట్లాడతాడు దాని గురించి ఎమ్మెల్యేను గెలిపించాలని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం దమ్మాయిగూడలో మాజీ ఎంపీటీసీగా కొత్త శ్రీనివాస్ గౌడ్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేసి ప్రజలకు ఎంతగానో చేరువయ్యారు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని ప్రజలకు వారిదిగా ఉండి చేరుస్తున్నారు అదే కాకుండా రాజీవ్ గృహ కల్పాలో మరి బ్యాంకులోను కట్టుకోలేని ప్రజల పక్షాన వారు పోరాడుతున్నారు డంపింగ్ యార్డు కోసం కూడా ఎంతగానో కృషి చేశారు వారి యొక్క నాయకత్వంలో ఈ రాజీవ్ గృహ కల్ప మరి ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ టీఆర్9 టీవీ సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్స్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దమ్మాయిగూడ కాంటాక్ట్ నెంబర్ 8121678234 9700979700